వెల్కమ్ టు ఏఎన్ టీవీ న్యూస్. నా పేరు దివ్య. డిఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విదేశాలకు పంపుతామని, టూరిస్ట్ వీసాలతో పంపుతున్నట్లు తెలిసాయని, యువత చదువుకున్నారు కాబట్టి ఆన్లైన్లో చూసుకొని లేదంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. లక్కీ డ్రాల పేర్లతో మోసం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని, అలాగే మైనర్ ఆడపిల్లలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడుపుతున్నారని, మాకు ఈ మధ్య దేవనపల్లి మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తుండగా కామారెడ్డి నుండి నిజామాబాద్ వరకు నడిపే గ్యాంగ్ ఉన్నాయని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఫైన్తో పాటు జైలు శిక్ష పడతాయని, టూ వీలర్స్ నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ఫ్యామిలీ కూడా బాగుంటుందని, వెహికల్స్ చట్టం పకడ్బందీగా ఉందని తెలిపారు. చాలా వరకు కారణమవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ని నిర్మూలించాలి. మనం తగ్గియాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి. ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క రూల్స్ని, యాక్ట్ని అమలుపరిచి వాళ్ళకు వాళ్ళు సేఫ్టీగా ఈ సొసైటీకి సేఫ్టీ ఉండేటట్టు చూడాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్ని కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల కొంతమందిని, పిల్లల్ని ట్రాప్ చేసి కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడుపుతూ అమాయకులైనటువంటి బీద పిల్లల్ని, విద్యార్థుల్ని ఈ వ్యభిచార కుంపంలోకి దించుతున్నాడు. దానిలో భాగంగా మన దేవనపల్లి పోలీసులు కూడా సమాచారం మేరకు ఒక అమ్మాయి సరంపల్లి నుంచి మిస్ అయితే ఆ మిస్సింగ్ అమ్మాయిని ట్రేస్ చేసేందుకు చేసినటువంటి వలలో ఇది ఒక చైన్ లింక్ కలిగింది. ఇది కామారెడ్డినే కాదు, నిజామాబాద్ కూడా దీనికి సంబంధించినటువంటి లింక్ ఉంటాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కాలేజీని విద్యార్థులు కానీ ఎవరు కూడా ఈ మాయమాటలు చెప్పేటువంటి మహిళలకి మోసపోకుండా, ఎందుకంటే ఒక్కసారి ఆ వ్యభిచార కుంపంలో దిగిందంటే వాళ్ళని సేవ్ చేయడం, వాళ్ళు దొరకటం కూడా కొన్ని కష్టం మన పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడో లింకులు ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా కాపాడుకోవాలని చెప్పి, ఏ సమాచారం అయినప్పటికీ కూడా ప్రజలు నిర్భయంగా 100 డయల్ చేసేయాలి కానీ, లేక లోకల్ ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ, ఎస్పీ, ఏ పోలీస్ అధికారికైనా కానీ కాల్ చేసి ఈ సమాచారం ఇల్లీగల్ థింగ్స్ ఎక్కడున్నా కానీ చెప్పి మన కామారెడ్డి సురక్షిత కామారెడ్డిగా, మన జిల్లా సురక్షిత జిల్లాగా మనము సాధించడం మొత్తం తెలిసేటట్టుగా ప్రజలందరినీ కూడా మీ ద్వారా ఈ ప్రజలు అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ చైర్మన్గా, వైస్ చైర్మన్ ఎస్పీగా మన సురక్ష కామారెడ్డి అనే ఒక నినాదంతో మహిళలు అత్యాచారాల నుంచి కాపాడుకోవాలంటే వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా పోలీస్ ద్వారా ఇస్తాము. వాళ్ళని స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రతి చోట కూడా వాళ్ళని అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా. కాబట్టి విద్యార్థులకు కూడా మేము మనవి చేసేది ఏంటంటే, ఏ మహిళలు కూడా ఇలాంటి మీకు అనుమానాస్పదం ఏ పరిస్థితుల్లో కూడా మీరు జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా మీతోని ఈవ్టీజింగ్ చేసినా, లేదు మిమ్మల్ని ఇన్సల్ట్గా సెక్షువల్ అసాల్ట్ చేసినందుకు ప్రయత్నించినా కానీ 100 డయల్ అనేది ఇమీడియట్లీ మీకు ఎలాంటి పోలీస్ సమాచారానికైనా, పోలీస్ హెల్ప్కైనా 100 డయల్ చేయొచ్చు, లోకల్ పోలీస్ చేయొచ్చు. ఎందుకంటే చేసిన నిమిషాల లోపల్లో బాధితులకు మేమున్నాం అండగా అని చెప్పి పోలీసు వాళ్ళు స్పాట్కి రీచ్ కావడం కానీ, తదుపరి చర్యలు, చట్టరీత చర్యలు తీసుకోవడంలో కానీ ఎంతటి వారినైనా కానీ ఉపేక్షించేది లేదు. ఈ సంఘటనలకి బాధ్యత ఎవడైనా కానీ చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి ప్రమాదం ముందుకి చాలా వరకు